chalini ఘనమైన పరిశుద్ధమైన నామనకే మహిమ కలుగుని గాక మా అందరూ బాగున్నారుగా చాలా సంతోషం ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం చదువుకుని వాక్యద్యానంలోనికి వెళదాం యాహాన్ స్వార్త ఆరో అధ్యాయం యాభై ఆరో వచ్చిన నా శరీరము తిని నా త్రాగువాడు నా నాయందును నేను వాణియందును ఉందుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇప్పటి వరకు ప్రభువా మీరు మాతో ఉండి క్షేమాన్ని కాపుదలని ఇచ్చి అయా మరొకసారి బిడలందరిని కలుసుకొని మాట్లాడడానికి మీరు చూపిన కుప్పని బట్టి వందనాలు కొంచెంసేపు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచండి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందండి యేసు నామమ్మను అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమ్మనకే మహిమ కలుగునిగాక హలేలుయా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజున మన అంశం ఏంటంటే ప్రభు బలారాధన ప్రభు బలారాధన ఉపయోగాలు ప్రిమైన దేవుని బిడలారా ప్రభు బల ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని కొన్ని విషయాలు ఎందుకో దేవుడు ప్రేరేపించి చెప్పమని ప్రేరేపించారు మీలో చాలామందికి తెలుస్తుంది అయినా ఒకసారి గుర్తు చేయాలి అని చెప్పి నాకున్న నాలెడ్జ్లో నాకున్న దేవుడు ఇచ్చిన దీనిలో మీకు కోసం ఇది తెలియజేయడానికని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యం మనం ఇప్పుడు చదువుకున్న భాగంలో మనం చూస్తున్నాం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వానయందును ఉందము ఆయన శరీరాన్ని తినాలట ఆయన రక్తాన్ని త్రాగితేరట ఆయన ఎందు మనము మన ఆయన నిలిచి ఉంటాం ఎవరు దీనికి యోగ్యులు అని అంటే క్రీస్తు రక్తం చేత ముందు కడగబడాలి ముంచడం ద్వారా బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఎదుగుచు ఆయనకు సాక్షులుగా బ్రతుకుచు ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆ ఒక సంఘానికి కట్టుబడి ఆ సంఘ క్రమాలకి చక్కగా అటెండ్ అవుతూ పరిశుద్ధంగా ఇందులో పాల్పొంతలు పొందాలి అలాగే ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పానీయం చేస్తారో మరోచోట రాయబడి ఉంది అంత్య దినమున వాళ్ళని లేపుతాను లేపబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితము అని అంటేనే ఈ లోక సంబంధమైనది కాదు ఒక క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు మతం మారటం కాదు కానీ మనసు మారి పరలోక పౌరసత్వాన్ని మనం సంపాదించుకుంటున్నాం భూలోకం అనేది అశాశ్వతమైనది అని మనందరికీ తెలుసు నరకం అనేది శాశ్వతం పరలోకం అనేది శాశ్వతం నరకములో అగ్ని ఉంటుంది పరలోకములో దేవుడు దేవదూతలు వెలుగు ఉంటుంది నరకంలేమో ఏడుపులు కేకలు రోధనలు ఉంటాయి పరలోకంలో పరిశుద్ధుడు 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 అని వేళ దూతలు పొగడతలు ఆరాధనలు చేస్తూ ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు పరలోకంలో అది పరమనెంట్గా ఉండేది నరకము పరమనెంట్గా ఉండేది గనుక మనం ఈ రెండింటి చోట్ల ఎక్కడో చోటకి వెళ్ళాలి భూలోకంలో మనం ఉండమని మనందరికీ తెలుసు ఈ రోజున సగటున ఆయుష్ నలభై ఐదు సంవత్సరాలు కుదించుకుపోయింది చాలా చిన్నతనంలోనే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే యవన కాలంలోనే హార్ట్ అటాక్స్ ఎవరి కాలంలోనే రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఫుడ్ వల్లే కానివ్వండి లేకపోతే అజాగ్రత్త వల్లే కానివ్వండి లేకపోతే ఆ కలితీ ఆహారాలు లేకపోతే చిన్నప్పటి నుంచే మందుల మీద ఆధారపడి బ్రతకటాలు ఏది ఏమైనా సరైన వ్యాయామం లేకపోవడం శారీరకంగా తగిన కష్టం లేకపోవటం కూడా ఈ రుగ్మతలకు దా తావిచ్చి సగటున మనిషి ఆయుస్సు లెక్క ప్రకారంగా నలభై ఐదుకి పడిపోయిందని ఎవరేజిన తెలియచేస్తున్నాయి ఆరోగ్య సంస్థలు గనుక ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉంటారు అనేది ఎవరు చెప్పరు వండరు అనేది మనందరికీ తెలుసు కానీ పరలోకం అనేది ఒకటి ఉంది నరకం అనేది ఒకటి ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి అది విశ్వాసం అంటే అదే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఈ లోకంలోనే మన పరలోక అనుభవాన్ని మనం అనుభవిస్తాం పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తాం ఇప్పుడు ఈ ఏసయ్య తను అప్పగింపబడినటువంటి ముందు ఆయన శిష్యులందరినీ కూడా దగ్గరికి పోగు చేసి వాళ్ళందరూ కాళ్ళు కడిగి ద్రాక్ష రసము రొట్టెను తినండి నన్ను జ్ఞాపకం చేసుకుంటాకి దీన్ని మీరు చెయ్యండి అలాగే ఇది నా శరీరము నా రక్తము అని చెప్పి ఇచ్చేస్తాడు దీనిలో ఉన్న పరమార్థం ఏంటంటే సమానత్వం ఐక్యత అక్కడ వీళ్ళు ఆళ్ళు అని కాకుండా అందరి కాళ్ళు ఆయన కడిగినట్లుగా మనం చూస్తున్నాం తగ్గింపు అక్కడ మనకు కనపడుతుంది ఐక్యత అక్కడ కనపడుతుంది అలాగే ప్రేమ అక్కడ కనపడుతుంది ఆ దయ అక్కడ కనపడుతుంది దీనత్వాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఈ రోజున చాలా సంఘాల్లో ఈ బల్లారాధన అనేది కొన్ని సంఘాల్లో వారం వారం ఇస్తారు మరికొన్ని సంఘాల్లో నెల నెల ఇస్తారు మరికొన్ని సంఘాల్లో మూడు నెలలకు ఒకసారి ఇస్తారు ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు వాళ్ళ పద్ధతి వాళ్ళ క్రమం వాళ్ళది రోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అపోస్తుల కార్యాలు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరుచుకు వచ్చారు అని సాహసం అందును బోధ ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారని మనం చూస్తున్నాం మరి ఈ రోజున సంఘంలో మూడు రోజులు బుధవారం ప్రార్థన శుక్రవారం ప్రార్థన లేదా శనివారం ఆదివారం రమ్మంటేనే చాలా అల్లాడిపోతున్నారు మరి ఆ రోజున వాళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి ప్రతిరోజు కూడుకున్నారు మరి ఈ రోజున వెళ్ళలేకపోతున్నారు వెళ్ళినా ఒక గంట కంటే చేయలేకపోతున్నారు ఎంత తక్కువ సమయం అయితే ఆ ప్రేర్స్కి వెళ్తున్నారు ఎంత వాక్యం తక్కువ ఉంటే ఎంత ఆ సమయం తక్కువ ఉంటే ఎంత ప్రార్థన తక్కువ ఉంటే ఆ ప్రార్థనకు అలవాటు పడిపోతున్నారు ఎంత మంది ఎక్కువ ఉంటే ఆ మందిలో పడి ఏదో టైంలో వెళ్ళిపోవడం కనపడటం వచ్చేయటం మరి కొన్ని సంఘాలు అయితే ఇది ఒక వ్యాపారంలాగా అమ్మేస్తున్నారు శరీరాన్ని రొట్టె ఇంత రేటు పెట్టి అమ్మేస్తున్నారు తీసుకెళ్ళి ఇళ్లలో వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో ఈరోజు చూడండి మరి కొంతమంది అయితే ఆన్లైన్లోనే ఆ గడిపేసి జూమ్లో గడిపేసి జూమ్లోనే వాకింగ్ చెప్పేసి జూమ్లోనే ప్రార్థన చేసి ఎవరు ఎవరో ఇంట్లో వాళ్ళు రొట్టె పట్టుకోండి ద్రాక్షారసం పట్టుకోండి అని చెప్పి ఆన్లైన్లో ప్రార్థన చేసేసి అక్కడే వాళ్ళే చేసుకుని తినేస్తున్నారు దీని విలువ అనేది పోయింది ఒకప్పుడు కరోనాలో అలా చేశారంటే ఏదో ఇక తప్పదు కాబట్టి కాన్పడ్ పరిస్థితుల్లో బయటకు వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి ఆ విధంగా చేశారు సరే ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘానికి వెళ్ళాలి ఈ జూమ్లో కూర్చొని ఇంట్లో కూర్చొని అలిష్టానుసారంగా చేస్తూ ఇంతకుముందు ఉపవాసం ఉండి సరి చేసుకుని సరిదిద్దుకుని ఆ రెండు రోజులు మూడు రోజులు సంఘంలో ఉపవాస ప్రార్థనలు ప్రకటించి రేయింబగళ్ళు సంఘంలోనే ఉండి సంఘ కాపురే సమస్యలో తీసుకునేవాళ్ళు కానీ ఈ రోజున స్క్రీన్లు వచ్చేసే డిజిటల్స్ వచ్చేసే ఆ స్క్రీన్ మీద ఆయన వాక్యం చెబుతాడు ఆయన పెట్టుకున్న పనులు తీసుకొచ్చి ఆ జీతాలు తీసుకుంటారు వాళ్ళు సమర్పించుకున్న సేవకులు కాదు వాళ్ళు జీతం కోసం పనిచేసేవాళ్ళు తీసుకొచ్చి యోగ్యత లేకుండా ఇస్తూ ఉంటారు కొంతమంది కళ్యాణ మండపాల్లో ఇచ్చేస్తున్నారు కొంతమంది ఫంక్షన్ హాల్లో ఇచ్చేస్తున్నారు ఈ బల్ల ఆరాధనకి ఆ విలువ అనేది లేకుండా పోయింది శరీరాన్ని తినడం అంటే మాటలు కాదు ఆయన రక్తాన్ని పానీయం చేయటం అంటే మాటలు కాదు దానికి ఉన్న విలువను చాలామంది ఈ రోజున గ్రహించలేకపోతున్నారు సేవకులు చెప్తారు మీరు పంపే కానుకలు లేకపోతే మీరు పంపేటువంటి దశంభాగాలు మీరు భాగాలు పంపండి నేను ప్రార్థన చేస్తాను మీరు ఫోన్లోనే ప్రార్థన చేస్తా లేదా జూమ్లో ప్రార్థన చేస్తాను మీ దశం భాగాలు పంపితే చాలు మీరు మీ ఇంట్లో రొట్టె ప్రిపేర్ చేసుకుని తినేయండి చేసుకోలేకపోతే రొట్టె కొనుక్కొచ్చుకోండి ఆ గత దాక్షాసం జ్యూస్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోండి ప్రార్థన చేస్తే ఇల్లంతా తాగేయండి అంటారు అర్థం లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం వ్యర్థమైనటువంటి పద్ధతులను పాటిస్తూ తెల్లవారుజాము నుండే ఈ జూముల వల్ల అసలు తెల్లవారుజామున ప్రార్థన అనేదే పోయింది సరి చేసుకుంటాం అనేదే పోయింది పరిశుద్ధత జీవించాలి అనేదే పోయింది ఎంతసేపు ఆ జూములో కూర్చుని ఆ నాలుగు మాటలు ఏంటో వాళ్ళ సాక్ష్యాలు ఏంటో వీళ్ళ సాక్ష్యాలు ఏంటో అయిపోయింది నీ సాక్ష్యం ఏంటి ఒక కాపరేంటి ఒక పద్ధతి ఏంటి ఒక క్రమం ఏంటి అనేది కావాలి కనుక అక్కడ అందరికీ ఎస్ఐ ఇచ్చాడు బల్లారద అనేది ఏ సంఘ కాపరికి అనుసనలో ఉంటున్నావో ఆ కాపరి నీకు ఇవ్వాలి ఒకవేళ ఆ కాపరి నీ దగ్గరికి రాలేకపోతే ఆ అభిషేకించబడినవారు సంఘములో ఆయన బిడలై ఉండి అభిషేకించబడినవారు దాన్ని తీసుకుని మీకు తీసుకొచ్చి ఇవ్వాలి అంతేగాని జీతానికి పెట్టుకొని లేకపోతే జూమ్లో చూసి ఫోన్లో ప్రార్థన చేయించుకొని నేను చేత్తో పట్టుకున్నాను అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి రొట్టెను ద్రాక్షారసం పట్టుకొని ఫోన్లో చేసుకుని ఆళ్ళకాళ్ళు తాగేయటం అది ఆశీర్వాదం కాదు వాక్యానుసారం కాదు గనుక ప్రియమైన దేవుని బిడలారా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఏ సంఘానికి అయితే వెళుతున్నారో బల్లారాధనకా సంఘానికి వెళ్ళండి మీరు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాలా సార్లు నేను చూస్తున్నాను ప్రయాణమై కొంతమంది మా సంఘానికి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పనిగట్టుకు నిజావాడ వచ్చి తీసుకెళ్లేటువంటి బిడ్డలు ఉన్నారు లేదు అంటే ఆ లోకంలోనే కంటిన్యూగా వెళ్ళే సంఘానికి వెళ్ళి ఆ సంఘ కాపరి ప్రకారం పద్ధతి ప్రకారంగా వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేసుకొని సిద్ధపడి అందులో విన్నవాళ్ళు అయితే అది ఆశీర్వాదం వాళ్ళు అలా తీసుకోనడం వలన ఆ సమృద్ధి దేవుడు మనలో ఉంటాడంటే మనం ఆయనలో ఉంటామంట ప్రియమైన దేవుని బిడలారా అలా తీసుకోకపోతే నష్టం ఏంటంటే మనలో మనం అంతే మనలో ఉంటాడు మనలో లేడు అనే అర్థం ఏంటంటే మనం ఆయన మాట ప్రకారంగా చేస్తున్నాం ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాం అనేది వాస్తవం గనుక ఆ విధంగా మన జీవితాలు మోలు చేసుకోవాలి కానీ ఏదో మన అవకాశాన్ని బట్టి ఇష్టానుసారంగా మనం తీసుకోవడానికి లేదు ఇది ఎవరు ఎలా తీసుకోవాలి చూడండి మొదటి కొరింతిలుగు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇక ఇరవై ఏడో వచ్చిలో కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అయోగ్యంగా ఇందులో పాలు పొందకూడదు యోగ్యులుగా ఇందులో పాలు పొందాలి చాలామంది అలా అలా వెళుతూ సైకిల్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి ఆ రొట్టె మొక్క తినేసి ఆ ద్రాక్ష తాగేసి మళ్ళీ సైకిల్ వేసుకెళ్ళిపోతారు మళ్ళా బల్లాదు కనపడతారు వాళ్ళు మళ్ళీ కనపడరు ప్రేమైనా దేవుని బిడ్డలారా నష్టం ఎవరికి సేవకుడికి నష్టం కాదు దేవునికి నష్టం కాదు కానీ నష్టము ఎవరైతే అలా చేస్తున్నారో ఒక కట్టుబాటు లేకుండా ఒక సిద్ధపాటు లేకుండా సరి చేసుకుంటాం లేకుండా ఆ దేవుని సన్నిధిలో యథార్థంగా లేకుండా పడితే అట్ట వచ్చి అటు పాపం చేసి వచ్చి ఇటు బలారధం తీసేసుకునేటువంటి అనేక మంది ఉన్నారు ఒకవేళ తీసుకోకపోతే ఈయన అనుకుంటాడేమో ఈయన తీసుకోకపోతే ఈమె పాపంలో ఉందో ఈయన ఏ పాపంలో ఉన్నాడు అనుకుంటారేమో మిగతా వాళ్ళని నటించడానికి వచ్చి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగేస్తూ ఉన్నారు శాపం ఎవరికి వస్తుంది నష్టం ఎవరికి వస్తుంది వాక్యం మనం చూద్దాం ఈ వాక్యంలో ఇరవై ఎనిమిదో వచ్చినావు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలేను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకునే సమయమే చాలా సంఘాల్లో రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తారు ఈ ఉపవాస ప్రార్థనలో పరీక్ష చేసుకుంటారు పరీక్ష చేసుకుని ప్రతీది కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఒప్పుకుని విడిచిపెట్టి మళ్ళీ చేయాలనే ఆలోచన కాదు మనం జీవిస్తున్న లోకంలో కనుక ఏదైనా పొరపాటున ఏదైనా మనం అలా ఉంటున్నామేమో ఉన్నామేమో అని తెలుసుకోవటానికి పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసుకోమంటే పాపంలో ఉన్నామని అర్థం కాదు ఏమైనా మనకు తెలియకుండా ఉన్నాయేమో అంతేగాని ఏమైనా దేవుని బిడలారా ఇంకో ఉద్దేశం కాదు ఎందుకంటే యథార్థంగా దాన్ని చేస్తే ఆశీర్వాదాన్ని మనం చూస్తాం యథార్థత లేకుండా పరిశుద్ధత లేకుండా సిద్ధపాటు లేకుండా పాపంలోనే ఉంటూ పాపంలోనే బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ అది చేస్తే శాపాన్ని తెచ్చుకుంటాం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది ఈ విషయాలు మీకు చెప్పరు ఎలాగుంటే ఏమి మీ దర్శంగాలు దశంభాగాలు ఇచ్చి బలారథం తీసుకోవచ్చు అంటారు మరికొంతమంది సేవకులు ఈ మధ్యన నేను టీవీ మన జూమ్లో నేను చూస్తే ఆయన ఏం చెప్తాడంటే చిలకరింపు బాపైనా పర్వాలేదు బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే మందిరానికి వెళ్ళపోయినా పర్వాలేదు ఆ విశ్వాసం ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి ఎవరిని పోగొట్టుకోరు వీళ్ళు అందరూ కావాలి వాళ్ళందరిని పోగు చేసుకోవటం కోసం వాక్యాన్ని ఎట్టయినా సరే తిప్పేటువంటి సేవకులు తయారయ్యారు ఈ రోజున మరి చిలకరింపు పాప్యసం తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని అంటే దేవుడు మరి ముంచడం ద్వారా ఎందుకు పాప్యసం తీసుకున్నాడు ఆయన చూపించాడు నేనేం చేస్తున్నానో మీరు అది చేయమన్నాడు కానీ ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ సేవకులు వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే అది నమ్ముతున్నారు అది కావాలి జనాలకి ఇప్పుడేంటి ఈ చిలకరింపు తీసుకున్న ఆర్సీఎంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బలార్థం తీసుకుని వాళ్ళు ప్రతివారం సప్రసాదం అవన్నీ తీసుకుంటా ఉంటారు ప్రియమైన దేవుని పిడ్డలు వాళ్ళని కూడా పోగొట్టుకోరు ఎందుకంటే వాళ్ళు పోతే మళ్ళీ కొన్ని కానుకలు పోతాయిగా ఈ కానుకల కోసం పోకు సేవకులు ఈ కార్పొరేట్ సేవకులు ఉన్నంతకాలం ఈ క్రిస్టియానిటీ అనేది పైకి రావడం చాలా కష్టం ఎందుకంటే సుఖపడిపోయారు కష్టం లేనిదే క్రైస్తవ ఏం లేదు ఏసయ్య ఎంత కష్టపడి ఎన్ని వేల మైళ్ళు నడుచుకుని వెళ్ళాడు ఎన్ని కొండలు ఎక్కాడు ఎన్ని కొండలు దిగాడు ఈ రోజున సేవకులు ఫ్లైట్లు ఎక్కడం ఏసీ కారులు ఎక్కడం ఆ బొమ్మని ఆ కళ్యాణ మండపాలు బుక్ చేసుకుంటాం అక్కడికి రావటం కొంతమంది ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు లోపే మీటింగ్లు పెడుతున్నారు చూడండి ఎందుకు అయ్యేటా పెడుతున్నారంటే పదో తారీఖులోపు జీతాలు వస్తాయేట కానుకలు ఈ పది రోజుల్లోపు కానుకలు దండుకొని పోవాలిగా ఎక్కడెక్కడో ఉంటాడు ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఒక ఆయన మద్రాసులో ఉంటాడు ఆ వైజాగ్ ఆ చుట్టుపక్కల బోలు అన్ని ప్రాంతాలకు వెళ్ళి వేల గ్రామంలో సువార్త చేసాం అక్కడ ఏ గ్రామంలో కూడా సువార్త లేదు ఏ గ్రామంలో చర్చస్ లేవు ఏ గ్రామంలో సువార్తను ప్రకటించే నాదులు లేడు రోడ్లు సరిగా లేవు ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము సరుకులు కట్టుకొని వ్యాన్లు వేసుకొని అక్కడ సువార్త ప్రకటించాం కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్క్రీన్లు పెట్టి కళ్యాణ మండపాలు తీసుకుని మరి విజయవాడ ప్రజలు అంత పెచ్చగా కనపడుతున్నారు వీళ్ళంతా గొర్రెలు కనపడుతున్నారు వీళ్ళు కూడా ఈ సంఘంలో నుండి ఆ సంఘంలో సంఘంలో నుండి వెళ్ళిపోయి కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతున్నారు తయారై ఏం చెప్పాలి ప్రియమైన దేవుని బిడలారు ఈ విధంగా సాతానుగాడు ఆ మబ్బు కలుగు చేసి అనేక మందిని పక్కదారి పట్టించేటువంటి సేవకుల్ని ఈరోజు అడిగారా ఎవరైనా ప్రశ్న ప్రశ్న వేశారా ఏమండి హైదరాబాద్ లోపల తెలంగాణ ఏరియాలో పల్లెటూర్లకు సువార్తకి వెళ్ళావా ఎప్పుడన్నా అలాగే వైజాగ్ అవతల పార్వతీపురం ఆ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అనాగరికులు ఉన్నారు ఆ నాగరికత తెలియని వారు ఉన్నారు ఆ ప్రాంతాలకి నువ్వు ఏమన్నా వెళ్ళావా ఎవరన్నా పంపావా అలాగే చిత్తూరు జిల్లా లోపలికెళ్తే అసలు దేవుడు గురించి కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడికన్నా వెళ్ళారా ఏమన్నా చూసారా ఏమి లేదు అందరికీ అమరావతిని చూపిస్తున్నాడు అందరికీ విజయవాడ చూపిస్తున్నాడు అందరిని విజయవాడలో మందిరాలు కట్టమంటున్నారు విజయవాడ ప్రజలు దగ్గర డబ్బులు అన్నీ దోసుకొని ఆ బోళ్ళని మందిరాలు కడుతున్నారు ఇక్కడ వాళ్ళు జాగ్రత్త దొరుకుతున్నారు విజయవాడ ప్రజల బుద్ధి ఏంటంటే వాళ్ళ సొంత సంఘానికి వెళ్ళి ఏ సంఘంలో రక్షణ పొంది బాప్తిసం పొంది పెరుగుతున్నారో ఆ సంఘంలో ఉండరు అక్కడి నుంచి వీళ్ళు పిలుపులు ఇస్తారు వీళ్ళకి ఈ పిలుపులు అందుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడేమో పది రూపాయలు ఇస్తే అక్కడేమో పదివేలు ఇచ్చి మేము కూడా యోగర మందిరానికి ఇచ్చాం ఆయన పక్కన ఫోటో దిగాం దేవుడు పక్కన అక్కర్లా జీవగ్రంథం అక్కర్లా ఒక ఆయన నల్లరాతి మీద మీ పేర్లు రాస్తాను అంటాడు ఇంకో ఆయన నా పక్కన ఫోటో దిగి అంటాడు ఇంకో ఆయన మీ ఇంటికి భోజనానికి అంటాడు రకరకాల వీళ్ళు ఆయన ఎవరో మొన్న దారిలో వెళ్తా వెళ్తా కారు పంచర్ అయిందంట కారు పంచర్ అయితే ఆ ఇసవా చూసి అయ్యో పాలుగారా రండి అని చెప్పి పాతికేవిచ్చాడంట మేము వెళ్తే పాతిక రూపాయలు కూడా ఇవ్వడం కారణం ఏంటంటే కార్పొరేట్ సేవకులు మరి వాళ్ళ సంఘానికి వెళ్తాడు కదా ఆయన ఆ సంఘంలో ఏమైనా పాతి రూపాయలు కానుకేసి ఉంటాడా ఎవడు ఈయన వెళ్తే మాత్రం పాతికి ఇస్తారు కారణం ఏంటంటే వాళ్ళకి హంగామా కావాలి ఇప్పుడు వాళ్ళ గురించి టీవీలో చెప్పాలి ప్రియమైన దేవుని బిడలేరు ఈ విధంగా క్రిస్టియానిటీని భ్రష్ అనేక మంది సేవకులు ఈ రోజున విజయవాడ వచ్చి పెద్ద పెద్ద కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిషన్ చేసేస్తున్నారు ఇది ఒక వ్యాపార సంస్థగా మార్చేసారు మీరన్నా కనీసం జ్ఞానం తెచ్చుకొని కనీసం జ్ఞానం కలిగి నేను వెళ్ళే సంఘానికి న్యాయం చేస్తున్నానా నా సంఘంలో నమ్మకంగా ఉంటున్నానా నమ్మకంగా బలలో పాలు పొందులు పొందుతున్నానా ఒకవేళ నమ్మకంగా బలలో పాలు పొందులు పొందకపోతే ఏం జరుగుతుందో చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినం ప్రభువు శరీరం అని వివే చింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులు అయి ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు ఎప్పుడైతే వివేచించకుండా ఆయన శరీరమైన అని ఇష్టానుసారంగా తాగితే శిక్షా విధి కలుగుతుంది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని బలలో ఇన్వాల్వ్ అవ్వండి అంతేగాని ఇక్కడ నుంచి జూముల్లోనూ లేకపోతే ఇక్కడ నుంచి ఫోనుల్లోనూ సిద్ధపడి బళ్ళలో తీయడానికి ప్రయత్నం చేయకండి మీరు వెళ్ళే సంఘానికి వెళ్ళండి అక్కడ మీకు మీరు ఇవ్వాల్సినటువంటి దశభాగాలు అక్కడ ఇవ్వండి చక్కగా వాళ్ళకి నమ్మకంగా ఉండండి క్రమాలు పాటించండి సిద్ధపడి ఆయన శరీరాన్ని తినండి ఆయన రక్తాన్ని తాగండి మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇష్టానుసారంగా చేశారనుకో దేవుని వాక్యం సెలవిస్తుంది రోగులై ఉన్నారట బలహీనలయ్యారట చాలామంది నిద్రిస్తున్నట ఆత్మీయంగా చచ్చిపోవడమే దేవుడు బ్రతికించడానికి పని చేయమన్నాడు కానీ చంపడానికి కాదు చాలామంది సేవకులు చంపేస్తున్నారు పద్ధతి లేకుండా క్రమం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి విశ్వాసల్ని చంపే స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు కనుక మీరు రోగులు అవ్వద్దు మీరు హ్యాపీగా ఉండండి అది సిద్ధపడి ఉండండి మీరు వెళ్ళే సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి ఈ చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉంటే రండి కలవరి ప్రయర్ టెంపుల్కి మీకోసం ప్రార్థన చేస్తా మిమ్మల్ని నడిపిస్తా అలా గన్నవరం దగ్గర కూడా విఎన్ కాలనీలో ఉదయం పదకొండు గంటలకు ఆరాధన పెడుతున్నాం అలాగే గుణ సెంటర్లో ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన పెడుతున్నాం ప్రే టవర్లో అక్కడిక్కడ ఉదయం ఏడు గంటలకు ఆరాధన పెడుతున్నాం చక్కగా ఏదో ఒక ఆరాధనలో మీ దగ్గరలో ఉన్నవారు ఇన్వాల్వ్ అవ్వండి చక్కగా శ్రద్ధపడి బళ్ళలో పాలు పొంతులు పొందండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం ఎవరికైనా అనారోగ్యం ఉంటే మీ చేయి అక్కడ పెట్టుకోండి ప్రార్థన చేస్తాను దేవుడు స్వస్థపరుస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన డి దయగల ప్రభువ టీవీ ముందు కూర్చొని వాకి మినుచుని బిడలందరినీ దీవించి ఆశ్రదించి బలపరచండి నామములు సంపూర్ణ విడుదల స్వస్థత నీ గాయపడిన హస్తంతో ముట్టండి ఎవరైతే చేపెట్టుకున్నారో సంపూర్ణ ఆరోగ్యం దయచ్చే మీ హస్తం పెట్టండి నాయన యోగ్యులుగా బలలో చే సహాయం చేయండి ఇష్టానుసారంగా తీసుకుని వాళ్ళు రోగాల పాలు కాకూడదు ఆయా శ్రమ పాలు కాకూడదు అయినా తప్పుదారి పట్టిస్తున్న సేవకుల మనసులు మార్చండి ఏ సంఘంలో రక్షణ పొందారో నమ్మకంగా సంఘంలో ఉండే బిడలుగా ఉండడానికి సహాయించే బాధ్యత కదా సేవకుల్ని లేపండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ప్రభా నీకు దగ్గర నుండి ఆశీర్వాదులు పొందుకునే సేవకులుగా ప్రతి సేవకుడు ఉండునుగాక చూపించి నడిపించి దేవాన్నదానానికి పంపించిన కానుకూలు దీవించండి టీవీకి పరిచయ పంపించిన కానుకూలు దీవించి అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధను నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో ఈసారి అన్నదానికి స్పాన్సర్ చేసిన బిడ్డలు పెద్దబాబు అలాగే వాళ్ళు అమెరికా అలాగే శాషమణ ఆ ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినగాక అలాగే టీవీకి కా సహకరించిన బిడ్డలు రోజుమేరీ గారి కుటుంబం అలాగే శాంతి గారి కుటుంబం అలాగే రజనీ గారి కుటుంబం అలాగే ఆ రాజు బ్రదర్ కుటుంబం ఇంకా కొన్ని కుటుంబాలు కలిసి ప్రతీ నెలా టీవీకి స్పాన్సర్ చేస్తున్నారు అలాగే మరికొంతమంది హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తూ టీవీ కార్యక్రమాలని స్పాన్సర్ చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించుగాక అలాగే వియన్పురం కాలనీలో కూడా పెట్టాం గన్నవరం దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి రండి అలాగే గుణ సెంటర్లో ప్రేర్ టవర్లో ప్రతి ఉదయం తొమ్మిది గంటల కాడి నుంచి ఆ సాయంత్రం ఏడు గంటల వరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కనుక మీరు ఏ టైంలో వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు నన్ను కలవాలన్నా మీరు వచ్చి నన్ను అక్కడ కలవచ్చు మీకోసం నేను ప్రార్థన చేస్తా ఉచితంగా ప్రేరాలు ఉచితంగా క్యాలెండర్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక ఆ మెయిన్